నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రుద్రంగి మండల కేంద్రంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు వైద్యాధికారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన మస్కట్ సేవా సమితి సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డికి అదనపు బాధ్యతలు పితృత్వ సెలవులో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఘనంగా సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి వర్ధంతి వేడుక పూలమాలలతో నివాళులర్పించిన వేములవాడ నృత్య కళానికేతన్ సమితి సభ్యులు కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కష్టకాలంలో పేద ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని మోపవద్దని సిపిఐఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన అవినీతికి పాల్పడ్డ ఎక్సైజ్ ఎస్ఐ సుస్మిత కేసులో పరారీలో ఉన్న కానిస్టేబుల్ రాజును పట్టుకొని విచారణ జరుపుతున్న ఎస్సీబీ అధికారులు మల్లారం గ్రామంలో అనారోగ్యంతో కొండెంగ మృతి అంత్యక్రియలు నిర్వహించిన గ్రామ సర్పంచ్ సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్లో గల శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయం ట్రస్ట్ నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మాజీ అధ్యక్షులు వడ్లకొండ ఆనందం అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడిపూర్ రవీందర్ మాజీ కౌన్సిలర్ రాపల్లి దేవదాసులు హాజరయ్యారు నూతన కార్యవర్గ అధ్యక్షులుగా అంకారపు శ్రీహరి ఉపాధ్యక్షులుగా ఆడిపూ సుదర్శన్ ప్రధాన కార్యదర్శిగా మంగళరపు ప్రభాకర్ కార్యనిర్వాహక కార్యదర్శిగా కురిక్యాల శంకర్ సహాయ కార్యదర్శిగా పత్తిపాక వేణుగోపాల్ కోశాధికారిగా ఆంజనేయులతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు జయ ఆంజనేయ జయ ఆంజనేయ జయ విఠలేశ్వర దాకా అప్పలారి సర్దతో అంతఃకరణంతో నిర్వహిస్తామని భయముగాని పక్షపాతం గాని భాగద్వేషాలు గాని లేకుండా ఆలయ అభివృద్ధికి ఎలా కృషి చేస్తానని శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం कार्यक्रम की रूपा मुदल के दाम भेदाभिप्राया
ఇంకొకరి మనసులో ఇబ్బంది పెట్టకుండా కేవలం అభివృద్ధి ఇది భక్తికి సంబంధించింది దీనిలో అట్లాంటి కార్యక్రమాలకు నిర్వహిస్తూ మరి ముందరు తీసుకెళ్లే దిశలో మీ అందరి ప్రయత్నాలు ఉండాలని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవని రుద్రంగి మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు రుద్రంగి మండల కేంద్రంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ తహసీల్దారు తఫజుల్ హుస్సేన్ ఎంపీపీ గంగం స్వరూప జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎంపీఓ సుధాకర్ ఇంటింటికి తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా వైద్యాధికారి మసూద్ మాట్లాడుతూ కరోనా వ్యాధితో పోరాడుతున్న మనం సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు ఇంట్లో వర్షపు నీరు లేదా అనవసరపు మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు నీరు నిల్వ ఉన్న చోట దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నారు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలన్నారు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ప్రతి శుక్రవారం రోజున డ్రై డే పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో తర్రె మనోహర్ గంగం మహేష్ ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు మరి ఎట్లా ఉంటుంది నీళ్ళు వెళ్తే ఆ డబ్బాలో అవి ఏంది అసలు నీళ్లు ఉండదు ఎక్కడ కూడా ఆగి ఉంటుంది మరి దానికి ఏం ఒక నాలుగు రోజులు అయితే దోమలు స్టార్ట్ అయితే మనం గురుకులు స్టార్ట్ అయితే ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడే కదా ఒక 3-4 డేస్ నమస్కారం నేను డాక్టర్ మసూద్ అహ్మద్ వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తి ఈరోజు ఫ్రైడే డ్రైడేలో భాగంగా నేను మరియు ఎంపీపీ గారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు అలాగే జెడ్పీటీసీ గారు సర్పంచ్ గారు అందరం కూడా కొన్ని ఇండ్లు చూడడం జరిగింది సో మనం చూసిన వాటిల్లో మన అబ్జర్వేషన్స్ ప్రకారంగా ఇంటిలో పరిశుభ్రత కొద్దిగా ప్రాబ్లమేటిక్ కనిపించింది సో ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి తద్వారా మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఇది వర్షాకాలం సీజనల్ డిసీజెస్ చాలా వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి వీలైతే దోమలు రాకుండా దోమ తెరలను కానీ లేదా ఒక 100-200 రూపాయల వచ్చే ఆల్అవుట్ని కానీ కూడా పెట్టుకోండి మ్యాక్సిమం దోమలు రాకుండా ఉంటే మనకు ఏ వ్యాధి రాకుండా ఉంటుంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదం చేసిన గౌరవ ఎంపీ గారు జెడ్పీటీసీ గారు డాక్టర్ కుమారో గారికి డాక్టర్ గారికి వార్డ్ మెంబర్లకు సర్పంచ్ గారికి ఇక్కడ శానిటేషన్లో భాగంగా ఇవాళ ఒక 5-6 గ్రాములు చూడడం జరిగింది అందులో ఇవాళ ఫ్రైడే అండ్ డ్రై డే సందర్భంగా చూసాము కొన్ని ఇళ్ళు కొంచెం శానిటేషన్లో ప్రాబ్లం ఉన్నట్టు మాకు కనబడ్డది దయచేసి సీజనల్ సీజనల్ సందర్భంగా ఈ శానిటేషన్ రాకుండా ఈ సీజనల్ వ్యాధులు రాకుండా దయచేసి పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి అందరూ ఆరోగ్యవంతంగా ఉండడం చూడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని రుద్రంగి మండలంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసము మస్కట్ సేవా సమితి సభ్యులు ఆర్థిక సహాయం అందించారు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన యువకులు పెద్దలు ఉపాధి కోసం మస్కట్ వెళ్లారు తమ సొంత ఊరైన రుద్రంగి మండలానికి ఏదైనా సహాయం అందించాలనే ఉద్దేశంతో మస్కట్ సేవా సమితి పేరిట స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ సందర్భంగా రుద్రంగి మండలంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం 15,000 ఆర్థిక సహాయం అందించారు అలాగే మండలానికి చెందిన కొమిరి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి 10,000 నగదు నర్సవ కుటుంబానికి 2,000 నగదుతో పాటు బియ్యం అందజేశారు మన మస్కట్లో ఉన్న మిత్రులు మనం ఒక కమిటీగా ఒక కమిటీ ఏర్పడి ఒక మస్కట్ సేవా సమితిగా స్థాపించి ఈ రోజున రుద్రంగి సభ్యులుగా ఏర్పడి మన ఈరోజు మన హై స్కూల్ అంటే మన హై స్కూల్లో ఒక లైబ్రరీకి సంబంధించిన ఫర్నిచర్కు ఒక 15,000 ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంక ఇక్కడ మాదిరి వాళ్ళకు
वाल आर्थिक इबंधी वाले 25 केजी रईस वे रेल रूपये वाल आर्थिक सहाय से इकडे मैं वीलू कुमरे सीन को अत मस्कट उत मु तन बिड पेली तरह हठात हटाक रावल अतन चलो जी अत आर्थिक सहाय पद वेल जी मस्कट सेवा तरफ रुद्रंगि मस्कट सेवा समिति तरफ इवे जी मित्र इंका मुं मु इला सेवा कार्यक्रम इंका पागोनी मैं विज्ञप्ति अंदर की नमस्कार। రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లింగంపేట ప్రధాన రహదారిపై ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. రుద్రంగి లింగంపేట మధ్య ప్రధాన రహదారిపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ మధ్యమత్తులు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. సిద్దిపేట కలెక్టర్గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పితృత్వ సెలవులో ఉండటంతో కలెక్టర్గా వెంకట్రామిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి మూడవ వర్ధంతి వేడుకలను వేములవాడ పట్టణంలోని నృత్య కళానికేతన్ సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సి నారాయణ రెడ్డి చిత్రపటానికి సంస్థ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించి సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం సీనియర్ న్యాయవాది నేరల్ల తిరుమలగౌడ్, నృత్య కళానికేతన్ సంస్థ అధ్యక్షులు హనుమాన్లు, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్లా పోసెట్టి, డాన్స్ మాస్టర్ తాళ్లపల్లి నాగరాజు, రాధిక బాలు తదితరులు పాల్గొన్నారు. వరుణుడు చిరుజల్లులు కురిపించిన వేళ, గ్రీష్మంలో వసంత చల్లని గాలులు ఆహ్లాదపరిచే పరిచిన వేళ, రాజన్న ఆలయ సన్నిధి సామాన్య భక్తుల సంచారంతో సరికొత్త కళ సంతరించుకుంది. శుక్రవారం ఉదయం చల్లని గాలులతో చిరుజల్లు కురిసే వేళ వేములవాడ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి దివ్యక్షేత్రాన నవ్య అనుభూతిని ఆస్వాదించారు.
సిరిసిల్లపట్నంలోని రెండవ వార్డు శాంతినగర్లోని ప్రధాన మురికి కాలువ పూడిక తీసే కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ రాపెల్లి దిగంబర్ ఆధ్వర్యంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ గత కొంతకాలం నుండి సిరిసిల్లపట్నంలోని ప్రధాన మురికి కాలువలు సిల్టు చెత్తతో నిండిపోయాయని నీటి సరఫరా సరిగా లేక సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ప్రధాన మురికి కాలువలో సిల్టు పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, కౌన్సిలర్లు అడ్డగట్ల మాధవి మురళి, ఆకునూరి విజయ నిర్మల బాలరాజు, తెరస నాయకులు అడ్డగట్ల మురళి అక్రము, దిట్టి రాజు, కాంగ్రెస్ నాయకులు ఆకునూరి బాలరాజు, మున్సిపల్ సిబ్బంది, వార్డు కమిటీ సభ్యులు, ఆర్పీలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రధానమంత్రి వీధి విక్రయదారుల ఆత్మ నిర్భర్ నిధి పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్లలో ఇప్పటివరకు 532 మంది వీధి వ్యాపారులు మెప్మా ఆఫీస్ ద్వారా గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారన్నారు. కార్డు తీసుకుని వీధి వ్యాపారులు మీ వార్డుల్లో ఆర్పీలు నిర్వహించే సర్వేలో వారి వివరాలను నమోదుపరుచుకొని మెప్మా వారిచే వీధి వ్యాపారుల గుర్తింపు కార్డు పొందగలరని కోరారు. ఆత్మనిర్భర్ నిధి పథకం ద్వారా గుర్తింపు కార్డు ఉన్న అర్హత గల ప్రతి వీధి విక్రయదారులకి వ్యాపార నిర్వహణ పెట్టుబడి కోసం 10,000 రుణ సదుపాయం కల్పించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్డీఎం రంగారెడ్డి, డిఎంసీ సుమలత, పట్టణ ఎస్ఐ రాజేశ్వరరావు, వివిధ బ్యాంకుల అధికారులు, మెప్మా సిబ్బంది మరియు వీధి వ్యాపారులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐఎం పట్టణ కార్యదర్శి పంతన్ రవి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎం పట్టణ ప్రధాన కార్యదర్శి పంతన్ రవి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల జిల్లాలో ప్రజలందరూ ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి రీడింగ్ చేయడం వల్ల వినియోగదారులు అదనపు భారాన్ని భరించాల్సి వస్తోందని, పెరిగిన విద్యుత్ బిల్లుల భారం పేద కుటుంబాలకు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిపిఐఎం జిల్లా నాయకులు కోడం రమణ, అన్నల్దాస్ గణేష్, ఒగ్గు గణేష్, గోవిందు లక్ష్మణ్, సంపత్ సుధాకర్ పాల్గొన్నారు. వాళ్ళనే బాధ్యత అన్నట్టు చేతులు తీయడం, అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ కానీ కార్మిక వర్గాలలో కానీ వాళ్ళ ఇళ్లలో ఉండే విద్యుత్ ఛార్జీల భారాన్ని విపరీతంగా పెంచడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరి ఒకవైపు 1,700 ఇచ్చి ఇంకో చేతి నుండి 3,000 వరకు గురించే ప్రయత్నాలు చేస్తా ఉంది. మరి సెస్సు అధికారులకు కూడా గతంలో కూడా చెప్పాము, ఒకటేసారి 3 మాసాలకు సంబంధించిన కరోనా కాలంలోని 3 మాసాలకు సంబంధించిన రీడింగ్ ఒకటేసారి తీయడం వల్ల దాని స్లాబ్ విధానం మారి ఈరోజు 300 కట్టాల్సిన వాళ్ళు 1,000 రూపాయలు, 500 కట్టవలసిన వాళ్ళు 2,000 రూపాయలు కట్టాల్సిన విద్యుత్ భారం ప్రజలపై పడ్డది కనుక ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వెంటనే ఆ విధానాన్ని సరిచేసి 7 నెలల బిల్లుకు 6 నెలలు తీసి కార్మికులకు కానీ ఇక్కడ విద్యుత్ వినియోగదారులకు దాని నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ విషయంపై ఇక్కడ కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమం జరిపి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతాం. రీడింగ్ ఒకేసారి తీయడం వలన ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడది, మరి ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు జీతా ఇచ్చి టాటాకి పోయే విధంగా 1,500 రూపాయలు ఇచ్చి 2,000 కోట్ల రూపాయలు ఈ విద్యుత్ ఛార్జీ పేరుతో తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కరోనా విపత్తుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి 6,000 కోట్ల రూపాయలు, అట్లాగే రాష్ట్రంలో వివిధ దాతల నుంచి 4,000 కోట్ల రూపాయల దాకా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫండ్ కింద రావడం జరిగింది. కానీ ఈ కరోనా కాలంలో ఖర్చు పెట్టింది కేవలం 3,000 కోట్లు మాత్రమే, ఇంకా 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి, అవి ఏ లెక్కలు లేవు. కాబట్టి ఈ విద్యుత్ పెరిగిన విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన 3 నెలలకు సంబంధించిన బిల్లులు ఏదిందో కరోనా కాలంలో అవి మొత్తం విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ
తీర్చామే తెలియడానికి నిరసనగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలిపి మన కలెక్టర్ గారికి ఇంటి పత్రం ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరులో గీతా కార్మికులు ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్కరు 500 300 వచ్చినట్టు కట్టడానికి పరిస్థితి లోపల మీ చిత్తూరు జిల్లాలో 1000 నుంచి 1500 6000 7000 దాకా రావడం జరుగుతుంది ఒక్కొక్క పేద కార్మికులకి. కాబట్టి వెంటనే విద్యుత్ ఛార్జ్ తగ్గించాలని సీఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్ఐ సుస్మిత అవినీతికి పాల్పడిన కేసు విషయంలో పరారీలో ఉన్న కానిస్టేబుల్ రాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్ఐ సుస్మితకు సహకరించిన కానిస్టేబుల్ రాజు తన వద్ద ఉన్న 20,000 నగదును కళ్ళు డిపోలో దాచి ఉంచగా దాన్ని తీసుకోవటానికి వచ్చినప్పుడు ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. కానిస్టేబుల్ రాజును విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. తారీఖు రోజు జరిగినటువంటి కేసు విషయంలో ఈరోజు సిసిల్లా ఎక్సైజ్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐని సుస్మితగానే అరెస్ట్ చేయడం జరిగింది. డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకున్నందుకు అలాగే ఆ రోజు డబ్బులు తీసుకుని పరారైనటువంటి కానిస్టేబుల్ రాజు ఈరోజు ఎస్సీబీ ఆఫీస్కి వచ్చి సరెండర్ కావడం జరిగింది. అతన్ని ఇంటరాగేషన్ చేయగా ఆ డబ్బులు ఎక్కడ పెట్టామనంటే ఆ రోజు భయపడి పారిపోవచ్చు. ఇక్కడనే ఏదైతే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిందో ఈ కళ్ళు కాంపౌండ్ వెనుక కాంపౌండ్ గేట్ అది గోడ పక్కకు కవర్ కింద పెట్టినట్టు చెప్పడం జరిగింది. దానిపైన మేము అతను తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి అక్కడ సెట్ చేయగా ఆ రోజు ఏవైతే డబ్బులు తీసుకోవడం జరిగిందో 20,000 రూపాయలు టోటల్ నెంబర్స్ ఏవైతే ఆ రోజు మనం ఇవ్వడం జరిగిందో ఆ నెంబర్స్ కూడా ఆ డబ్బులు ఖాళీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అతనిపై నేరం రుజువైనందున అతను అరెస్ట్ చేసి బద్రీ కోర్టు ఎస్సీబీ బద్రీ కోర్టు కర్మల్లో హాజరుపరచడం జరుగుతుంది. వేములవాడ పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి బైపాస్ రోడ్లో ప్రధాన రహదారిపై మురికి నీరు చేరి జలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ వెంటనే పరిస్థితిని చక్కదిద్దారు. విషయం తెలుసుకున్న వెంటనే మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ కౌన్సిలర్ వంగల దివ్యా శ్రీనివాసులు రంగంలోకి దిగి మున్సిపల్ సిబ్బంది చేత చెత్తను మురికి నీటిని తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల మీద జరిగిన దాడిని సిరిసిల్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య వృత్తిని కొనసాగుతున్న తరుణంలో కరోనా బాధితుల బంధువులు జూనియర్ డాక్టర్ల మీద దాడి చేయడం సరికాదన్నారు. 4 కోట్ల ప్రజల మందికి ఒకే ఆసుపత్రి ఏర్పాటు చేయడం ప్రభుత్వ వైఫల్యమని, వైద్యులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, వారికి సెక్యూరిటీ కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర నాయకులు జహరుద్దీన్, చేనేత కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు రిక్కమల్ల మనోజ్ కుమార్, తంగళ్లపల్లి మండల అధికార ప్రతినిధి పంజా బాలరాజు, పండుగ స్వామి, జెట్టి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక 2 నెలల 15 రోజుల నుంచి కరోనా వ్యాధి మోపైంది. ప్రజలందరికీ దేశవ్యాప్తంగా మరి 88 దేశాలలో ఈ కరోనా వ్యాధి మోపైంది. దీని సందర్భంగా హైదరాబాదులో మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ మరి దీని గురించి ఒక 15 రోజుల నుంచి ఏమి పట్టించుకోవడం లేదు. వాళ్ళకు తగిన చర్య తీసుకోవాలి. మరి వాళ్ళ సాధనసి కూడా క్లియర్గా ప్రకటన చేయాలి. ఈ మాస్కులు ఇవ్వడం లేదని మాకు తెలిసింది. జూనియర్ డాక్టర్లకే కానీ అక్కడ పనిచేసినటువంటి
ఈ గాంధీ ఆసుపత్రిలో పనిచేసినటువంటి సిస్టర్లకే కానివ్వండి, జూనియర్ డాక్టర్లకే కానివ్వండి, ఇంతవరకు మాస్కులు ఇవ్వడం లేదు. మరి గవర్నమెంట్ ఏమో కోట్ల రూపాయల మాస్కులు అని చెప్తా ఉంది, ఇంకా ఏదో ఏదో చెప్పడం జరుగుతుంది. తీవ్రంగా మేము ఈ జూనియర్ డాక్టర్లపై మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. జై తెలుగుదేశం. జై జై. 2 రోజుల క్రితం గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు అంటే కరోనా బాధితుల వల్ల రిలేషన్స్ వచ్చి ఈ జూనియర్ డాక్టర్లనే కావచ్చు, అక్కడ ఉన్న డాక్టర్లనే కావచ్చు, సంబంధిత అధికారులనే కావచ్చు, పనిచేస్తున్న వర్కర్నే కావచ్చు, వాళ్ళను కొట్టడం జరిగింది. ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు, కరోనా బాధితులు ఉన్నారు, అక్కడనే పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఈ జూనియర్ డాక్టర్లే కావచ్చు, సీనియర్ డాక్టర్లే కావచ్చు, అందులో పనిచేసే సిస్టర్లే కావచ్చు, సంబంధిత వర్కర్లే కావచ్చు, వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు చెల్లించకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున నుండి మేము ఉద్యమం చేస్తామని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాం. ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎర్త్ చైల్డ్ లైన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ అధికారి చక్రధర్ రెడ్డి మొబైల్ వ్యాన్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి ప్రధాన కూడళ్లలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ మంగళపల్లి రాజు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ రాజు, టీం సభ్యులు మహేందర్, త్రివేణి, సుజాత, రమ్య, షేరూప, శోభన్ తదితరులు పాల్గొన్నారు. మల్లారం గ్రామంలో అనారోగ్యంతో కొండెంగ మృతి చెందింది. మల్లారం గ్రామంలో కొండెంగ మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకోగా గ్రామ సర్పంచు, గ్రామస్తులు కొండెంగకు అంత్యక్రియలు నిర్వహించారు. రుద్రారం సింగిల్ విండో పరిధిలోని 3వ వార్డు అయ్యేరుపల్లి గ్రామ రైతులకు అమ్మోనియం, పొటాషియం బస్తాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రుద్రారం సింగిల్ విండో చైర్మన్ కృష్ణదేవరావు మాట్లాడుతూ, ఇది రైతు ప్రభుత్వం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరూ కూడా ఇబ్బంది పడొద్దని, రైతుల దగ్గర వరిధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, మాజీ సర్పంచులు వడిజయ మల్లయ్య, రాజమల్లయ్య, రైతులు ఉల్లెందుల రాజు, లింగపల్లి రాజు, హమాలీలు పాల్గొన్నారు. ఈరోజు మా అయ్యవరపల్లి గ్రామంలో రుద్రవరం సొసైటీ నుంచి మాకు ఈసారి కొత్తగా కొనుగోలు పెట్టు చేయడం జరిగింది. ఈసారి మన వాళ్ళు కొనుగోలు ఇక్కడనే చేయడం జరిగింది. దానివల్ల మాకు తొందరగా వాళ్ళు కూడా కొనుగోలు జరగడం జరిగింది. అదే మాకు యూరియా బస్తాలు వేపించుకుందాం సార్, అడుగు బస్తాలు కూడా దించిర్రు. ఇంకా ముందు ముందు కూడా ఈ సొసైటీ ద్వారా మాకు ఎన్నో పనులు అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది సొసైటీ ద్వారా. గతంలో మాకు అయ్యూరుపల్లి గ్రామంలో కొత్తగా వడ్ల సెంటర్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సొసైటీ చైర్మన్ గారు ఈసారి ఒక్కసారి ఆ తాల్ వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. మాకు ఒక మిషన్ కూడా మాకు చైర్మన్ గారికి మేము వినతి చేసుకుంటున్నాం, ఒక మిషన్ కూడా పట్టడానికి గ్రామంలో అందుబాటులో ఉంచాలని కోరుకుంటూ, మాకు ఈ కిరాయిలు, ఆటో కిరాయిలు కానీ, ఫెర్టిలైజర్ చుట్టూ తిరగడం తప్పించినందుకు మేము స్పెషల్గా సొసైటీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతాం. గౌరవ శాసనసభ్యులు రమేష్ రావు గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరుగుతుంది. వారి ఆదేశం ప్రకారం రైతులకి ఎలాంటి తిప్పలు లేకుండా వరిధాన్యం సేకరించడం జరిగింది. వరిధాన్యం సేకరించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఐటీ మంత్రి కేటీఆర్ గారికి, మరియు మన వేములవాడ శాసనసభ్యులు రమేష్ రావు గారికి ఈ ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జై. మన అయ్యూరుపల్లి గ్రామంలో మన సింగిల్ విండో చైర్మన్ గారు, మన రుద్రారం దొర అంటే పాపరావు దొర ఎట్లనో మనకు అంతకంటే మంచి సేవలు చేసే దొర, ఇది
గవర్నమెంట్ ద్వారా కట్టిపిచ్చి ఆ దొరగాడుతుండో గవర్నమెంట్ కడుతుర్రో మాకు తెలియదు కానీ మాకైతే చాలా వరకు సంతోషంగా వచ్చినందుకు మన నిమ్మశెట్టి విజయ్ కౌన్సిలర్ గారికి దొరగారికి మా ఎమ్మెల్యే గారికి మా ఊరు తరపున కృతజ్ఞతలు చెప్తున్నాం. జై తెలంగాణ, జై రమేష్ బాబు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు అయ్యర్పల్లి గ్రామంలో సింగిల్ విండో రుద్రారం సింగిల్ విండో పరిధిలోని ఇక్కడి రైతులకు మరి యూరియా బస్తాలు కానీ ఇతరద్ర 2020 కానీ మరి వారి ఇళ్ళకి వచ్చి మరి రైతులకు ఏ మేరకు కావాలన్నా మరి యూరియా బస్తాలు కానీ యూరియా కొరత లేకుండా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. మరి నిజంగా హర్షించే విషయం ఇటు నీళ్ల విషయంలో కానీ రైతులకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మరి ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిజంగా గొప్ప విషయం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంకా రైతులకు మేలు జరగాలని ఆశిస్తూ మరి యొక్క కార్యక్రమంలో తను భాగస్వామ్యం చేసిన గౌరవ సింగిల్ విండో చైర్మన్ కృష్ణదేవరావు గారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.